మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. మన కవిత ఇంటి దగ్గర ఉన్న నివాసం వద్ద ఇక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు నుంచి మొదలైనటువంటి తనిఖీలు అనేటివి ప్రస్తుతం కొనసాగుతున్నాయి. లోపల ఇంట్లో మొత్తం ఒక 10 మంది ఈడీ అధికారుల బృందం అంతా కూడా అందులో కవిత ఇంట్లోకి వెళ్ళి అక్కడ పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఆ లోపల ఏం జరుగుతుంది అనేది సంబంధించి అయితే పూర్తి స్థాయిలో అయితే బయటకు అయితే ఇన్ఫర్మేషన్ ఎలాంటిది కూడా బయటకు రానివ్వట్లేదు. బట్ 10 మంది అధికారులు అయితే లోపలికి వెళ్ళారు. వారందరూ కూడా ఈ యొక్క సోదాలను కొనసాగిస్తున్నారనేటువంటి విషయం అయితే తెలిసింది. అయితే ఈ సోదాలు కూడా దేనికోసం చేస్తున్నారనేటువంటి విషయం కూడా స్పష్టత రాలేదు. గతంలో లిక్కర్ స్కామ్కి సంబంధించి అయితే కవిత పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. వారు అనేక సందర్భాలలో విచారణకు కూడా రావాలంటూ ఢిల్లీకి పిలిచినటువంటి సందర్భం కూడా ఒకటి ఉంది. సో దానికి సంబంధించే ఈ యొక్క విచారణ కొనసాగిస్తున్నారా ఈడీ, లేకుంటే ఇంకా ఇతర ఆధారాలు కూడా ఉన్నాయి? ఎందుకంటే గతంలో రీసెంట్గా సిబిఐ కూడా చార్జ్షీట్లో నిందితురాలుగా పేరు జోడించారు కాబట్టి అంతకుముందు అనుమానితురాలుగా ఉన్నటువంటి పేరుని తర్వాత నిందితురాలుగా కూడా చేర్చారు కాబట్టి ప్రస్తుతం ఇంకేమైనా కీలకమైనటువంటి ఆధారాలు దొరికి ఈరోజు విచారణకు వచ్చారా? ఈడీ విచారణ చేయడానికి గల ఇక్కడ ఉన్నటువంటి ఆ ఎంక్వైరీ చేయడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి విషయం కూడా ఆసక్తికరంగా మారింది. అయితే లోపలికి వెళ్ళినటువంటి అధికారులు బయటకు వస్తే లేదంటే లోపల విచారణకు సంబంధించినటువంటి అంశాలు కవిత కానీ మాట్లాడితే కానీ బయటకు వచ్చే విషయంగా కనిపించట్లేదు పూర్తిగా. కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పూర్తిగా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. కవిత ఇంటి వద్ద విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికే ఒకవైపు విచారణకు సంబంధించి కవిత సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ కూడా శుక్రవారం జరగాల్సినటువంటి పిటిషన్ వాయిదా పడింది 19 మార్చికి. సో ఆ వాయిదా పడ్డటువంటి పిటిషన్ ఉన్నటువంటి నేపథ్యంలోనే విచారణకు రాలేకపోతున్నాను. అదేవిధంగా ఇక్కడ ఎలక్షన్స్లో క్యాంపెయిన్కి సంబంధించినటువంటి కీలక వ్యక్తిగా ఉన్నాను, క్యాంపెయిన్ చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందంటూ కూడా కవిత విచారణను దాటవేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఊహించినటువంటి విధంగా ఈడీ అధికారులు అయితే నేరుగా ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్దకే ఇక్కడికి రావడం జరిగింది. పూర్తిగా ఇంట్లోకి ప్రవేశించినటువంటి ఈడీ అధికారులు బయట పూర్తిగా గేట్ లోపలికి ఏ ఒక్కరిని కూడా పంపించకుండా ప్రత్యేకమైనటువంటి బృందం శుక్రవారం మధ్యాహ్నం 1 గంటలకు చేయకుండా లోపల నుంచి ఎవరిని బయటకు పోనివ్వకుండా పూర్తిగా లోపలైతే ఈ యొక్క విచారణను కొనసాగిస్తున్నారు. అయితే ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో లోపల చేస్తున్నటువంటి విచారణకు సంబంధించి అక్కడ ఏం చేస్తున్నారు, ఏం ప్రశ్నిస్తున్నారు కవితను, అందులో ఎంక్వైరీలో ఎలాంటి వివరాలను సేకరిస్తున్నటువంటి విషయం కూడా ఆసక్తి నెలకొంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అయితే కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి, ఐ మీన్ బీఆర్ఎస్ ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల్లో అయితే కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇన్ని రోజులు కవిత విచారణకు రమ్మన్న కూడా ఢిల్లీకి వెళ్ళినటువంటి కవిత నేరుగా ఈసారి ఈడీ నేరుగా వచ్చి విచారణ చేసేటువంటి ప్రయత్నం చేయడంతో అయితే దీనికి సంబంధించి ఇలాంటి పరిణామం ఊహించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అయితే కొంత ఆందోళన కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం కవిత ఇంటి దగ్గర అయితే పరిస్థితిని చూస్తున్నాం. ఇక్కడ పూర్తిగా అటెన్షన్ అంతా కూడా మీడియా అటెన్షన్ అంతా కూడా ఇక్కడే ఉంది. లోపల వెళ్ళి చాలా గంటలవుతుంది. 1 గంటకు మొదలైనటువంటి ఈ యొక్క ఈడీ అధికారుల దర్యాప్తు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.